హాయ్ విగస్ వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలైంది అయితే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలైతే మాత్రం ఇంతవరకు కొలిక్ రాలేదు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశానికి ఇటు ఆంధ్రప్రదేశ్ వారు అటు తెలంగాణ వారిని ఆహ్వానించారు ఈ క్రమంలో సమావేశాలు పూర్తయిపోయినా కానీ ఈ సమస్యలు మాత్రం కొలిక్కి కారణం ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాట్లాడుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఇది కేంద్ర ప్రభుత్వం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం పూనుకుంది ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా కూడా పెద్దగా ఖండించిన దాఖలాలు కనిపించలే అటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒకసారి కొంత తను నిరసన చేశారు అయితే ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మాత్రం వారి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు మరి దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రైల్వే జోన్ ఆ రైల్వే జోన్కి సంబంధించి పరిస్థితి ఏంటంటే ఇస్తారు ఇస్తారు ఇస్తారని అని ఎనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూశారు చివరికి రైల్వే జనరల్ మేనేజర్ మాత్రం డైరెక్ట్గా చెప్పడం జరిగింది ఈ యొక్క వైజాగ్ రైల్వే జోన్ అయితే ఇవ్వడానికి ఆస్కారం లేదు అని దీనికి సంబంధించి ఈ కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి అజయ్ భల్లా గారు మాత్రం అలా అలాగా దీని గురించి పరి పరిశీలిస్తాము పునః పరిశీలిస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు అంటే అసలు డైరెక్ట్గా చెప్పవలసిన రైల్వే జనరల్ మేనేజర్ గారే చెప్పేశారు అక్కడ ఇవ్వడానికి అవకాశం లేదు అని కాకపోతే వీళ్ళు ఎంతైనా రాజకీయ పార్టీలు కాబట్టి ఈ విధంగానే చెబుతూ వస్తాయి మరి ఇక ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వవలసినది రైల్వే జోన్ ఉంది అది లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాన్ని ప్రైవేటైజేషన్ చేశారు ఇక తర్వాత గంగవరం ఎయిర్పోర్ట్ దాన్ని తీసుకెళ్ళి ఈ యొక్క బిజినెస్ మ్యాగ్నెట్ అనేటువంటి దానికి హ్యాండ్ ఓవర్ చేశారు ఇక ప్రజలకు మిగిలింది ఏమిటి మరి కేంద్ర ప్రభుత్వమేమో మేము ప్రతిదానికి ఆంధ్రప్రదేశ్కి వెన్నదన్నే ఉన్నాము మేము బాగా సపోర్ట్ చేస్తున్నాము అన్ని విధాలా అసలు మేము లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నడుస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం మనకి కావాల్సినవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు అడగలేకపోతుంది అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అదేమంటే మేము అడుగుతున్నాము కానీ వాళ్ళే ఇవ్వట్లేదనో లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్తారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మొదట్లో ఏం చెప్పుకొచ్చేవాళ్ళు ఏం చేయమంటారు మమ్మల్ని గొడవ పెట్టుకోమంటారా అనేవాళ్ళు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళతో సావధానంగా ఉన్నారు తప్పులేదు కాకపోతే మనకి కావాల్సినవి మనం సంపాదించుకోవాలి అది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నువ్వు ఎలా తెచ్చుకుంటావా నీ హక్కుని పోరాడతావా లేదా వాళ్ళని కన్విన్స్ చేసుకుంటావా అవన్నీ తర్వాత విషయం ప్రజలకు కావాల్సింది ఏంటి మనకి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి అవి సంపాదించుకోవాలి అది ఒక రాష్ట్ర నాయకుడిగా వాళ్ళ బాధ్యత మరి అవి ఎందుకు చేయలేకపోతున్నారు అది మన హక్కు కదా ఎందుకు పోరాడలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకిది రావాలి మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎందుకు పోరాడలేకపోతున్నాం మరీ ముఖ్యంగా ప్రత్యేక హోదా ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక విధంగా రెండు వేల పద్నాలుగులో అప్పట్లో రాష్ట్రం కొత్తగా విడిపోయినప్పుడు మీకు తెలియదేం కాదు నరేంద్ర మోదీ గారు అలాగే మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా అప్పట్లో తిరుపతి సభలో చెప్పారు ప్రత్యేక హోదా ఖచ్చితంగా అవసరం ఆంధ్రప్రదేశ్కి అని మరి అటువంటిప్పుడు ఆ ప్రత్యేక హోదా ఏమైంది ఆటకెక్కింది దానికి కారణం కేంద్ర ప్రభుత్వం వారు ఏం చెప్తారు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు మరి దాని తర్వాత మరలా ప్రత్యేక హోదా అన్నారు అని చెప్పేసి ఇటు టీడీపీ మీద అంటారు అలాగే ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు కూడా అంటే వైసీపీ సిండ్లు కావచ్చు అలాగే ఈ యొక్క ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ ఏం చెప్తా ఉంటారు మేము ప్రయత్నిస్తూనే ఉంటున్నాం మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడు తీసుకొస్తారు గత ప్రభుత్వం చూస్తే ఐదు సంవత్సరాలు అలాగైపోయింది ఇప్పుడు ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇంకెంతకాలం ఈ విధంగా ప్రజలను మోసం చేస్తారు తీసుకొస్తాం తీసుకొస్తామని అదేమంటే ప్రజల్లో పెద్దగా పట్టించుకోవాలి ప్రత్యేక హోదా అనేది అంటూ ఉంటారు ప్రత్యేక హోదా ఉండదు మరి ఉద్యోగాలు ఉండవు ప్రత్యేక హోదా అన్న తీసుకురాగలిగితే అప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఏ ఉంటాయి కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి ఎందుకు వస్తాయి ఏ ప్రభుత్వ రాయితీలు ఉంటాయి కాబట్టి అటువంటి అప్పుడు ఉద్యోగాలు వస్తాయి కదా సరే ఇప్పుడు ప్రత్యేక హోదా లేదు కనీసం వేరే పెట్టుబడిదారులన్నా తీసుకొస్తున్నారా కంపెనీస్ వస్తున్నాయా ఉద్యోగాలు లేవు మరి ఈ రకంగా అయితే ఎప్పుడు మన రాష్ట్రం బాగుపడుతుంది ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు అంటారు కదా మరి అభివృద్ధి ఎక్కడా సంక్షేమం ఎక్కడ అదేమంటే సంక్షేమం ఓకే సంక్షేమం డబ్బులు ఇస్తున్నారు పథకాలు అమలు అవుతున్నాయి మరి అభివృద్ధి పరిస్థితి ఏంటి ఇవన్నీ తెచ్చుకుంటే కదా మనకు అభివృద్ధి జరిగేది అవి ఏమి రావట్లా మరి దీనిని బట్టి ఇక ప్రజలే అర్థం చేసుకోవాలి మన నాయకులు ఏ విధంగా మన కోసం పోరాడుతున్నారా ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర గట్టిగా మనకు కావాల్సింది మనం తెచ్చుకోలేకపోతున్నాం అది మన హక్కు కదా అది కూడా తెచ్చుకోలేకపోతున్నాం అంటే మరి దానికి బాధ్యత ఎవరు వహించాలి ఖచ్చితంగా ప్రజలే వహించాలి ఎందుకంటే మనం ఎన్నుకుంటున్న నాయకులు ప్రజల ప్రజల నుంచి వస్తున్న వాళ్ళు కాబట్టి అది ప్రజలదే బాధ్యత సో రాష్ట్రం బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే దానికి ఖచ్చితంగా ప్రజలే కారణమవుతారు దీనిని బట్టి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి మన రాష్ట్రం ఎదుగుతుందా అభివృద్ధి చెందుతుందా లేదా అప్పులు పాలైపోతున్నామా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నామా లేదా వలసలు వెళ్ళిపోతున్నారా సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఓటు నా ఒక్కడ ఓటు వల్లే రాష్ట్రం మారుతుందా దేశం మారుతుందా అని మాత్రం అనుకోకండి ప్రతి ఒక్క ఓటు విలువైనదే ప్రతి ఒక్కరి ఓటు కూడా అది అభివృద్ధికి చిహ్నంగా మారుతుంది లేదా నాశనానికి దారి తీస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే గుర్తుంచుకోండి ఈ యొక్క డబ్బు మద్యం పథకాలు ఫ్రీలు ఇవి కాదు మనకు ముఖ్యం మన భవిష్యత్తు మన ముఖ్యం మన తర్వాత తరాల వారికి కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వడం అనేది మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ యొక్క విలువైన ఓటుని మీకు ఎవరైతే దేశాన్ని బాగు చేస్తారు రాష్ట్రాన్ని బాగు చేస్తారు అనుకుంటారో వాళ్ళకే సపోర్ట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క విభజన సమస్యల పైన ఇంకా తీరట్లేదు కాబట్టి అవి ఎప్పుడు తీరతాయో అలాగే ఈ వైజాగ్కి సంబంధించిన రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా వీటన్నిటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ